ఆంధ్రజ్యోతి పేపర్లో మీరు చూసి ఉండొచ్చు బీజేపీకి మూడవ స్థానమే ఈ పత్రిక ఇక్కడ ఇక్కడ కమలం బొమ్మ ఇక్కడ కారు బొమ్మ బీజేపీకి మూడవ స్థానమే అని చెప్పి ఫ్రంట్ పేజీలో రాసి లోపల పేజీలో కూడా పెద్ద ఎత్తున వార్త రాశారు ఈ పేజీలు ఇక్కడ కూడా పెద్దగా రాశారు ఇది ఏ ప్రతిపక్షాలు లేకపోతే బీజేపీ అంటే పడని పక్షాలు చేసిన ఆరోపణ కాదు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కీలకమైన రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్న వ్యక్తి గతంలో కర్ణాటకకు నేడు మధ్యప్రదేశ్కు అంతకంటే ముందు తమిళనాడుకు ఇన్చార్జిగా ఉండి నేడు మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా ఉన్న ప్రముఖ నాయకుడు తేల్చింది ఏందంటే తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి పోటీ చేయడానికి 40 మంది అభ్యర్థులు కూడా లేరు బండి సంజయ్ చేత కాదు పార్టీని నడిపించడము మా మొట్టమొదటి ఏజెండా కాంగ్రెస్ను గెలవకుండా అడ్డుకోవడమే మేము కాంగ్రెస్ను గెలవకుండా అడ్డుకుంటాం కాబట్టి బీఆర్ఎస్ గెలుస్తుంది బీఆర్ఎస్ గ్యారెంటీగా తెలంగాణలో గెలుస్తుందని స్పష్టంగా వారు చెప్పడం జరిగింది ఇన్నాళ్ళు మేము చెప్తున్నది అదే బీజేపీ బీఆర్ఎస్ ఒకే తానులోని ముక్కలు నాణానికి బొమ్మ బొరుసు మోడీ కేసీఆర్ పేర్లు మాత్రమే వేరు వాళ్ళిద్దరు అవిభక్త కవల పిల్లలు వాళ్ళ బంధం ఫెవికాల్ బంధం వాళ్ళని ఎవరూ విడదీయలేరు ఇప్పటికన్నా మీడియాతో సహా తెలంగాణ ప్రజలు కూడా స్పష్టంగా అవగాహన చేసుకోవాలి రాబోయే ఎన్నికలల్లా బీఆర్ఎస్ ను ఓడించగలిగింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే భారతీయ జనతా పార్టీ అసలు రంగు బయటపడ్డది ముకోట అంటే ముసుగు తొలగిపోయింది ఇంకా మీరు భారతీయ జనతా పార్టీ ఏదో బీఆర్ఎస్ ను చేస్తది బీఆర్ఎస్ ను ఏదో చేస్తే బీజేపీ అధికారంలోకి వస్తదని భ్రమల నుంచి బయటికి రాండి పార్టీలుగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన పవనాలు తెలంగాణ రాష్ట్రంలో వీస్తున్నాయి కర్ణాటక ఫలితాలే తెలంగాణలో రాబోతున్నాయి ఈ సంగతిని మొట్టమొదట భారతీయ జనతా పార్టీ గమనించింది వీళ్ళిద్దరు ఆలోచన హంగు తీసుకురావాలి జెడిఎస్ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి కాంగ్రెస్ ను అధికారంకి దూరంగా పెట్టాలి అని కర్ణాటకలో ప్రయత్నం చేసిండ్రు అక్కడి ప్రజలు తిప్పికొట్టిండ్రు ఇక్కడ కూడా అదే రకమైన వ్యవహారం చేస్తున్నారు ఇక్కడ అక్కడ జెడిఎస్ పోషించిన పాత్ర ఇక్కడ బీజేపీ పోషిస్తుంది అక్కడ బీజేపీ పోషించిన పాత్ర ఇక్కడ టిఆర్ఎస్ పోషిస్తుంది యాస్టిస్ గా కాంగ్రెస్ అక్కడైనా ఇక్కడైనా ఒకే విధంగా పాత్రను పోషిస్తుంది ప్రధాన ప్రతిపక్ష పార్టీగా కాబట్టి ఆ జాతీయ ప్రధాన కార్యదర్శి గారు చెప్పిన వాస్తవాలను తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి నిశితంగా గమనించాలి ఈ గమనించిన విషయాలను దృష్టిలో పెట్టుకొని బీజేపీలో కొనసాగుతూ ఉక్కిరి బిక్కిరయ్యి ఊపి రాడక కొట్టుమిట్టాడుతున్న మా మిత్రులు మీ లక్ష్యం కోసం మీరు ఆలోచన చేయండి మీ లక్ష్యం అవినీతి పరుడైన ప్రజాస్వామ్య వ్యతిరేకి అయిన చంద్రశేఖరరావును ఓడించడం మీ లక్ష్యం తప్ప బండి సంజయ్ను కిషన్ రెడ్డిను ముఖ్యమంత్రిని చేయడం మీ లక్ష్యం కాదు కాబట్టి ఆ టిఆర్ఎస్ను ఓడించగలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఒక మంచి ముహూర్తంలో ఒక మంచి నిర్ణయం తీసుకోమని వాళ్ళకి సూచన చేస్తూ ప్రజలకు కూడా బీజేపీ పట్ల ఉన్న భ్రమలు తొలగిపోయినాయి ఇక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శ్రేణులు ఉత్సాహంతో ముందుకు నడిచి నడిపించాలి అని చెప్పి ఈరోజు మేము సమావేశం పెట్టుకున్నాము అయితే ఈ సందర్భంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీని నేను ప్రశ్నించదలుచుకున్న సూటిగా నువ్వు నిలబడ్డ దగ్గర నీకు ఓట్లు వేయించుకొని నువ్వు మైనారిటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అని చెప్తున్నావు సరే దాంట్లో మాకు భిన్నాభిప్రాయాలు ఉన్నా ఒక నిమిషానికి నీ నువ్వు చెప్పిన వాదన ఒకవేళ మేము ఒప్పుకున్నా మీ సూచనతోటి మైనారిటీలు టిఆర్ఎస్కు ఓట్లు వేస్తున్నారు సీట్లు గెలిచిన టిఆర్ఎస్ వైపు బీజేపీకి అమ్మేసుకుంటుంది మోడీకి మీరు ఎట్లా సమర్థించుకుంటారు మీ నిర్ణయాన్ని అని అసదుద్దీన్ ఓవైసీని నేను అడుగుతున్నా అసదుద్దీన్ ఓవైసీ గారు
మీరు చేసే ప్రక్రియల వల్ల మోడీ నాయకత్వం మరింత బలపడుతుంది. మీరు ఇక్కడ టిఆర్ఎస్ కు ఓట్లేయమని మీరు ప్రత్యక్షంగా చెప్తున్నారు. ఓట్లేయించుకున్న టిఆర్ఎస్ ఢిల్లీకి వెళ్ళి మోడీ దగ్గర తాకట్టు పెడుతుంది. సంఘాలు వాళ్ళు కూడా ఏ విధంగా అయితే కాంగ్రెస్ కు అండగా కర్ణాటక సంఘాలు వాళ్ళు కూడా ఏ విధంగా అయితే కాంగ్రెస్ కు అండగా కర్ణాటకను నిలబడ్డారో తెలంగాణలో కూడా అండగా నిలబడాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. నేను అనేది అదే అవగాహన ఉన్నోళ్లకు పిలిచి బుద్ధిమాన్కి సర్ది కాడతారంట, బొడరాయి కాడ భోంచేసి మళ్ళీ ఇంటికి వచ్చి బోర్లో వండుకున్నాడంట. కేసీఆర్కు హరీష్ రావుకు తెలంగాణ ప్రజలు సర్ది కట్టి తోలేరు. ఇంత ఏదైనా పనిచేసి తెలంగాణను బాగు చేస్తారేమని 9 ఏళ్ళు అయింది. ఏం చేసిరు? పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తి చేసిర్రా, లేకపోతే కాళేశ్వరంలో జరిగిన అవినీతిని కూలిపోయిన కాలిపోయిన మోటార్లను ఏమైనా కాలకుట్టు ఆపినరా, కరోనాలో చచ్చిపోయిన వాళ్ళని ఏమైనా ఆదుకున్రా, దళితులకు 3 ఎకరాల భూమి ఏమైనా ఇచ్చిందా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనా కట్టించిందా, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి, స్పష్టంగా మీరు నియమించిన బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదికలో ఉంది, ఉద్యోగ నియామకాలు చేసిందా, 10వ తరగతి ప్రశ్నపత్రాలు వాట్సాప్లలో సర్క్యులేట్ కాకుండా ఏమైనా ఆపినరా, 12వ తరగతి ప్రశ్నపత్రాలు దిద్దడంలో అక్రమాలు మీరు ఆపలేకపోవడం, అక్రమాలకు పాల్పడవడం వల్ల 25 మంది విద్యార్థులు చచ్చిపోయిన వాళ్ళ చావులు ఏమైనా ఆపినరా, పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపట్టాలి, ఈ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల 30 లక్షల మంది జీవితాలు విద్యార్థుల యొక్క జీవితాలతో మీరు చెలగాట మారుతురు, వాళ్ళకి ఏమైనా నమ్మకం విశ్వాసం మీరు ఏమైనా కల్పించిందా, ఏ రకంగా మీరు మీ పాలనను సమర్థించుకుంటారు? ఆర్థిక మంత్రి గారు, మీ మామ స్వాతిముత్యము నువ్వు ఆనిముత్యం అని మీరిద్దరు ఒకరికొకరు సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం కాదు, ప్రజల దగ్గరికి రాండి భద్రత లేకుండా. మీరు అద్భుతమైన ఫలితాలను సాధించి ఉంటే పోలీసు భద్రత లేకుండా హరీష్ కేటీఆర్ ఇద్దరు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలకు వచ్చి అక్కడ విద్యార్థులతో అక్కడ ఉండే ఛాయ్ బండి దగ్గర చిట్చాట్ చేయమని నేను అడుగుతున్నా. వాళ్ళ ఆలోచన ఆవేదన లేదు, వాళ్ళు సంతోషంగా ఉన్నారా? అశోక్ నగర్ బ్రిడ్జ్ మీద కోచింగ్ సెంటర్ల దగ్గర తిరిగే విద్యార్థుల దగ్గరకైనా, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరకైనా మీరు రాండి. పోలీసు భద్రత లేకుండా విద్యార్థులను కలవండి, నిరుద్యోగ యువకులతో కాసేపు చర్చించండి. బాబామార్దులు ఇద్దరు వచ్చి మీరు ఎట్లొచ్చిరో అట్లా మీరు ఇంటికి పోయారంటే మీరు చెప్పిందే నిజం. మళ్ళీ మిమ్మల్ని పరామర్శించడానికి ఉస్మానియాకు గాంధీ హాస్పిటల్కు మేము రావాల్సి వచ్చినామంటే తెలంగాణలో ఉన్న పరిస్థితులు మీకు వాస్తవం కళ్ళ కట్టినట్టుగా అర్థమైంది. ప్రభుత్వమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్లో నమోదు చేసుకోమని చెప్పింది. పట్టభద్రులో ఆ పైన చదువుకున్న వాళ్ళు నమోదు చేసుకుంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నమోదు చేసుకోరు. దీన్ని ప్రభుత్వం కాదనగలదా? ఒకవేళ నిరుద్యోగమే లేకపోతే మీరు ఇచ్చిన గ్రూప్ 1 పరీక్షల నుంచి ఇతర పరీక్షలకు వచ్చిన దరఖాస్తులేని, అందులో మీరు ఇచ్చిన ఉద్యోగాలన్నీ అదన్నీ బయటపెట్టుండ్రి. పోని బిస్వాల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము 1,91,738 ఖాళీలు ఉన్నాయని చెప్పి మీరు నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఇచ్చిన నివేదిక, ఆ నివేదికను కూడా మీరు కాదంటున్నారా? మీరు ఏ విషయం కాదంటుండ్రు? శాసనసభలోనే 2014 మొట్టమొదటి శాసనసభ సమావేశాలలో మేము చిన్నారెడ్డి గారు సంపత్ కుమార్ గారు మేము అందరం తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా ఎన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి అని అడిగితే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు 1,07,000 చిల్లర ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, ఇంకొక 40-50 వేల ఖాళీలు ఏర్పడబోతున్నాయి, మొత్తం సంవత్సరం తిరిగే లోపల 150,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి శాసనసభలో చెప్పిండు. ఈ 9 ఏళ్ళలో మీరు భర్తీ చేసింది గంటా చక్రపాణి గారు చైర్మన్ గారు రిటైర్ అవుతారు గవర్నర్ గారికి ఇచ్చిన నివేదిక 37,000 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసినామని ఆయన ఒక నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ లెక్కల ప్రకారము ప్రతి నెల 1,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదవీ విరమణ చేస్తున్నారు ఆన్ అండ్ యావరేజ్. ఇప్పటికీ 100 నెలలైంది ప్రభుత్వం వచ్చి, 100 కూడా కాదు 120, అంటే 115 నెలలైంది.
ఐదేళ్ళు అంటే అరవై నెలలు. ఫస్ట్ దాంట్లో ఒక ఐదు నెలలు తగ్గిద్దాం అంటే 55 నెలలు. ఇప్పుడు ఇంకొక ఐదు నెలలు బాకీ ఉంది, ఇది ఒక 55 నెలలు. మొత్తం 110 నెలలు అయింది. 110 నెలల యావరేజ్గా నెలకు 1000 మంది అంటే 110,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు పదవీ విరమణ చేసిండ్రు. ఆనాడు చూపించిన 107,000 ఉద్యోగ ఖాళీలు ఈనాడు నెలకు యావరేజ్గా లెక్క పెడితే వచ్చిన 110,000 ఖాళీలు, 220,000, 230,000 ఖాళీలు ఉన్నాయి. 37,000 ఒకవేళ మీరు నమోదు చేసిరంటే కరెక్ట్గా బిశ్వాల్ చెప్పిన 191,000 ఉద్యోగాలు లెక్కదేలినాయి. ఇంత స్పష్టంగా లెక్కలు ఉన్నప్పుడు హరీష్ రావు గారు పొడుగుంటే సరిపోదు, మెదడు కూడా ఉండాలి. అది మోకాళ్ళలోనో అరికాళ్ళలోనో ఉందనుకొని ఏది పడితే అది మాట్లాడతామంటే ఇక ఏం చెప్తాము?